ఫ్రెండ్స్ మనలో చాలామందికి అయితే ఫోటోస్ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటారు కానీ వాళ్ళకైతే ఫోటో ఎడిటింగ్ అయితే రాదు అందుకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే ప్రొఫెషనల్ ఫోటో స్టూడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనీ ఇచ్చి ఫోటోస్ అయితే ఎడిటింగ్ చేయించుకుంటారు అట్లా కాకున్నట్టు నేను ఒక అద్భుతమైన వెబ్సైట్ చెప్తాను ఆ వెబ్సైట్లో అయితే మీ ఫోటోస్ మీరే అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్గా బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ఉంటాయి కదా వాటి కలర్ ఫోటోలుగా మార్చుకోవచ్చు అదేవిధంగా చాలా పాత ఫోటో ఉంటుంది కదా అంటే ఎగ్జాంపుల్గా చాలా ఇయర్స్ ఓల్డ్ పిక్ అది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది సో అక్కడ మనకు అక్కడక్కడ స్క్రాచెస్ కూడా ఉంటాయి అట్లాంటి పిక్ కూడా మీరు అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఇక్కడ సైడ్ బై సైడ్ ఇచ్చారండి సో ఇది ఒరిజినల్ పిక్ ఇది డూప్లికేట్ పిక్ సో ఇది ఎడింగ్ చేసిన పిక్ ఇట్లా మీరు చాలా అంటే చాలా బాగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అంతే కాకుండా మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ కూడా ఒక సెకండ్లోనే ఎడిటింగ్ చేసుకోవచ్చు అందుకోసం అయితే వీడియో కింద డికన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తాను సో ఆ లింక్ ని క్లిక్ చేసుకోవాలి ఇందుకోసం అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తాను సో ఆ లింక్ ని క్లిక్ చేసుకోండి ఆ లింక్ ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు చూడండి సో ఇట్లాంటి ఫోటో అంటే మీకు ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్న ఫోటోని ఇట్లా మారుస్తుంది అందుకోసం అయితే మీరు ఇట్లా వీడిని క్లిక్ చేసుకోవాలి సో వాటిపైన క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఇమేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా వీటిని క్లిక్ చేసుకోవాలి వీటిని క్లిక్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న ఇమేజ్ ఓపెన్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఒక చిన్నపిల్ల ఫోటో ఉంది చిన్న చిన్నపిల్ల వాడి ఫోటో సో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రీస్టోర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా వీటిని క్లిక్ చేసుకోవాలి వీటిని క్లిక్ చేస్తే మే టేక్ థర్టీ టు నైంటీ సెకండ్స్లో అయితే మనకి ఫోటో రీడింగ్ అయిపోతుంది సో ఆల్ రీడింగ్ అయిపోయింది చూడండి సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఇట్లా ఉన్న ఫోటో ఇట్లా అయిపోయింది చూడండి ఎగ్జాంపుల్కి చూడండి స్క్రాచెస్ ఉన్నాయి ఇందులో చూడే స్క్రాచెస్ ఏం లేవు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా వాటిని క్లిక్ చేస్తే మనకి ఈ ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా చూడండి బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఫోటో కలర్ ఫోటో లాగా ఈజీగా మార్చుకోవచ్చు అందుకోసం ఇమేజ్ పైన క్లిక్ చేసుకోవాలి ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కలరేజ్ అని చెప్పి ఒక ఫ్యాక్టర్ వస్తుంది సో మన ఫోటోకి కలర్ ఎంత ఉండాలని చెప్పి ఇక్కడ ఆప్షన్లు వస్తాయి అందులో ఎగ్జాంపుల్ నేను ఒక ట్వంటీ ఫైవ్ చదవండి సో మీరు మామూలుగా ఎగ్జాక్ట్గా అంటే ఒక ఎయిటీన్ ట్వంటీ ఇవ్వండి సరిపోతుంది ఇట్లా ఇమేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి వాటిని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది కదా వాటిని సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలరైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా వాటిని క్లిక్ చేసుకోవాలి సో ఇది మొత్తం మనకు ప్రాసెస్ పూర్తి కావడానికి త్రీ టు ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది చూడండి ఒక ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది చూడండి ఇది ఎంత అద్భుతంగా మొత్తం కలర్ అయితే చాలా కరెక్షన్ నీట్గా కరెక్ట్ చేసింది సో ఇది చూడండి ఎగ్జామ్ ఇది ఒరిజినల్ పిక్ ఇది కలర్ మనం ఎడిటింగ్ చేసిన పిక్ సో ఇ డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా వాటికి క్లిక్ చేస్తే మన ఫోన్లో ఇది ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని మన కలర్ ఫోటోలాగా మార్చుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇట్లా బ్యాక్గ్రౌండ్ అయితే మార్చుకోవచ్చు అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఎక్కడ ఉన్నా కానీ సో మన బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా రిమూవ్ చేస్తుంది అలా రిమూవ్ చేస్తే మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లో మన ఫోటో సెట్ చేసుకోవచ్చు అందుకు ఇమేజ్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేస్తే ఇట్లా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది సో ఇందులో మనకు స్మాల్ ఇమేజ్ అంటే మనకు తక్కువ క్వాలిటీ అయితే ఇమేజ్ రావడం జరుగుతుంది సో ఫుల్ హెచ్డీ ఇమేజ్ కావాలంటే ఇక్కడ మనం వన్ డాలర్ పెట్టి మనం అమౌంట్ అయితే పే చేసుకోవాలి అమౌంట్ పే చేస్తే ఫుల్ హెచ్డీ ఇమేజ్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ అయితే మార్చుకోవచ్చు నెక్స్ట్ ఇమేజ్ వస్తే మనకు ఇట్లా ఏఐ ఆర్ట్ అని చెప్పి ఇట్లా చూడండి సో ఇట్లాంటి ఇమేజ్ కూడా మీరు మార్చుకోవచ్చు అదేవిధంగా సో చాలా ఇమేజ్కి అయితే నాయిస్ ఉంటుంది అంటే వాళ్ళ ఇమేజ్ కొద్దిగా బ్లర్ అయిపోవడము తక్కువ క్వాలిటీ ఉంటాయి అంటే ఎక్కువ క్లారిటీ ఉండవు అట్లాంటి ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఇమేజ్ టైప్ వస్తుంది ఇక్కడ చూడండి ఎన్లార్జ్ బై అని చెప్పి ఫోర్ ఎక్స్ టూ ఎక్స్ ఎయిట్ ఎక్స్ అని చెప్పి ఆప్షన్ ఫోర్ క్లిక్ చేస్తాను ఇక్కడ మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మన ఇమేజ్ పైన చిన్న చిన్న ఇలా చుక్కలు చుక్కలు ఉండడం ఇట్లా నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది వాటి రిమూవ్ చేయాలంటే ఇక్కడ లో కానీ మీడియం క్లిక్ చేసుకోండి ఎక్కువ నాయిస్ ఉంటే మీడియంని క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎన్లార్జ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా వాటిని క్లిక్ చేస్తే మీ ఇమేజ్ అయితే ఎక్కువ క్వాలిటీతో మీరు ఎంత జూమ్ పెట్టినా కూడా నాయిస్ అంతా మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇమేజ్ అయితే ఫుల్ హెచ్డీ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది అదే ఇక్కడ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఏఐ ఫైల్ ట్రాన్స్లేటర్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా సో మాకు నచ్చిన ఇంగ్లీష్ కావచ్చు తెలుగు సో తెలుగు లాంగ్వేజ్ ఉందో లేదు నేను చెక్ చేయాలి చెక్ చేసుకుని ఉందో లేదు అదేవిధంగా నెక్స్ట్ అయితే కొంతమందికి అంటే వాళ్ళ పక్కన పక్కన ఫోటోస్ ఉన్నాయనుకో అందులో వాళ్ళు ఒక ఫోటోకైతే బ్లర్ చేయాలనుకుంటారు సో అలాంటి సందర్భంలో మీరు ఫోటో ఇంత సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ వస్తుంది అందులో మీకు ఇక్కడ బ్లర్ అని చెప్పి ఆప్షన్ ఉంచండి ఫస్ట్ ఇందులో ఒక సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా వీడిని క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న ఫోటో క్లిక్ చేసుకుంటే నేను ఎగ్జాంపుల్గా చిన్నపిల్లవాడు ఫోటో ఇచ్చా చూడండి సో ఈ ఫోటో సెలెక్ట్ చేయగానే ఇక్కడ బ్లర్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది ఇక్కడ బ్లర్నెస్ ఎంతగానో అది పెంచుకోవచ్చు నేను బ్లర్నెస్ అయితే లైట్గా ఇచ్చాను ఇట్లా బ్లర్నెస్ ఇచ్చిన తర్వాత ఇందులో మనకు వాటర్ మార్క్ అయితే వస్తుంది వాటర్ మార్క్ పోవాలంటే ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ అని చెప్పి వన్ డాలర్ పేమెంట్ పే చేసుకోవాలి సో నేను బ్లర్ ఎక్ ఎక్కిచ్చా కూడా నాకు ఎక్కువ బ్లాక్ అయితే రావడం జరిగింది సో నేను ఇప్పుడు లైట్గా ఇచ్చా చూడండి ఇప్పుడు మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇచ్చేసాను ట్వంటీ సెవెన్ ఇస్తే లైట్గా బ్లర్ అయిపోయింది ఈ విధంగా బ్లర్ ఇమేజ్ కూడా మీరు తీసుకోవచ్చు డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ ఇమేజ్ మనకి క్లిక్ చేసుకోవాలి ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది సో ఆ విధంగా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మనీ పే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఏఐ కలర్స్ ఉంటాయి కలర్ జనరేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఐకాన్ రీసైజర్ ఫ్రీ ఐకాన్స్ అదేవిధంగా ఇక్కడ పీఎన్జీ కన్వర్టర్ అని చెప్పి సో చాలా ఆప్షన్ ఉన్నాయి ఫ్రీ గేమ్స్ ఇట్లాంటి మొత్తం చాలా ఆప్షన్లు ఉన్నాయి వీటి క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో అక్కడ వెళ్ళి వెబ్సైట్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టే తప్పకుండా వీడియో లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆ బెల్లైకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు సో వీలైతే మన ఛానల్ ఒక సిరీస్ లాగా అంటే ఫోటో ఎడిటింగ్ సంబంధించి ఎన్ని వెబ్సైట్లు ఉంటాయి ఆ వెబ్సైట్ లాంటివి తీసుకొని సో ప్రతి వీక్లీ ఒక వెబ్సైట్ సంబంధించి ఒక వీడియో చేయడము లేదంటే ఇంకా చాలా మందికి చాలా రకాలుగా వెబ్సైట్ అయితే యూజ్ చేస్తుంటారు కదా సో అట్లాంటి వెబ్సైట్స్ అన్ని మొత్తం తీసుకొని ప్రతి అంటే మంగళవారం మంగళవారం వీలైతే ఒక సిరీస్ లాగా మొత్తం వెబ్సైట్ సంబంధించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను సో వీటిపై అంటే ఇలాంటి వెబ్సైట్స్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే ఇలాంటి వెబ్సైట్ పైన మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఆధారంగా మరిన్ని వీడియోస్ అయితే మీకు చేసి అందించడం జరుగుతుంది